హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఓకే అండి, ఈరోజు మీకు ఒక వెరైటీ స్నాక్ రెసిపీ నేను చూపించబోతున్నాను. అదే అండి, చికెన్ చీజ్ బాల్స్. చాలా బాగుంటాయి, ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చికెన్ ఇష్టపడిన పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టండి, నిజంగా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ ప్రాసెస్ లో మనం చికెన్ చీజ్ బాల్స్ ని చేసుకోవచ్చు అండి. మనకు దీనికి కావాల్సింది మొజరిల్లా చీజ్, అలాగే చికెన్, చికెన్ చీజ్ బాల్స్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? కమ్ ఆన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా 1/2 కేజీ చికెన్ ని నీట్గా వాష్ చేసుకోవాలి 2 టైమ్స్. ఇక్కడ వచ్చేసి బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. బోన్స్ ఉంటే ఏంటంటే మనకు చేసుకోవడానికి వీలవ్వదు, కాబట్టి బోన్లెస్ చికెన్ని తీసుకొని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనకు ఈ చికెన్తో ఏ రెసిపీ చేసుకున్నా కూడా ఎక్కువగా మనం బోన్లెస్ చికెనే తీసుకోవాలండి, అప్పుడే మనకు స్నాక్ రెసిపీస్ చాలా బాగుంటాయి టేస్ట్. ఇప్పుడు చికెన్ను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆవపిండి, అంటే కొంచెం ఆవపిండి కూడా యాడ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి, ప్రస్తుతం నా దగ్గర పుదీనా లేదు. ఓకే అండి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 2నే యాడ్ చేసానండి, అంటే కొంచెం స్పైసీగా ఉంటే పిల్లలు తినరు కాబట్టి కొంచెం తక్కువగా వేశాను. నెక్స్ట్ 2 బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కోటింగ్ కోసం మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ముందే 1 ఎగ్, నెక్స్ట్ మైదా, అలాగే బ్రెడ్ క్రమ్స్, ఇవన్నిటిని సిద్ధం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి కోటింగ్కి మనం యూజ్ చేస్తాము. ఇక్కడ ఎగ్ వచ్చేసి 1 తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ మనం ఎగ్లో ఫస్ట్ డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేస్తాం కాబట్టి 1 సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి చీజ్, మొజరిల్లా చీజ్ చాలా బాగుంటుందండి, మొజరిల్లా చీజ్ తీసుకుంటున్నాను. మీకు అమూల్ చీజ్ అయినా బాగుంటుంది, కానీ మొజరిల్లా చీజ్ ఏంటంటే మనకు చాలా వరకు చాలా బాగుంటుంది చూడడానికి, లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. చీజ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, చూసారు కదా. ఇలా చీజ్ని తురుముకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ చికెన్ మిశ్రమాన్ని మొత్తం చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అరచేతిపై పెట్టుకొని మధ్యలో కొద్దిగా చీజ్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని బాల్లా చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి చేయడం, చాలా ఈజీ. చూసారు కదా, అలా బాల్లా చేసుకున్నాక అదేవిధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. మధ్యలో చీజ్ పెట్టుకొని మీకు ఇష్టం, మీకు ఎంత చీజ్ కావాలంటే అంత క్వాంటిటీలో మీరు చీజ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెమే పెట్టానండి చీజ్. చూసారు కదా, ఈ విధంగా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బాల్స్ని ఫస్ట్ ఎగ్లో డిప్ చేసుకొని మైదాలో డిప్ చేసుకున్నాక లాస్ట్ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలి. ఎగ్లో ఎందుకంటే మనకు ఎగ్ డిప్ చేసుకోవడం వల్ల మైదా అలాగే ఆ బ్రెడ్ క్రమ్స్ అనేవి చక్కగా పడతాయి దానికి, చికెన్ బాల్స్కి. అందుకే మనం ఎగ్ కంపల్సరిగా యూజ్ చేయాలి. ఓకే అండి, ఇప్పుడు అన్నిటినీ డిప్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు
మనం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇవి చేసేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ హీట్గా ఉండాలండి, అప్పుడే మనకు బాల్స్ అనేవి పర్ఫెక్ట్గా లోపల నుంచి కుక్ అవుతాయి. ఇప్పుడు చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని బాల్స్ని డిప్ చేసుకొని ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఓకే అండి, చూసారు కదా ఇలా ఒకేసారి అన్నిటినీ సిద్ధం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, ఒక్కొక్క బాల్ వేసుకుంటూ మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలా, మరి ఎక్కువగా ఫ్రై చేయకండి, మాడిపోతాయి కాబట్టి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇప్పుడు టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. టిష్యూస్ కంపల్సరీగా యూజ్ చేయాలండి, ఏ ఆయిల్ ఫుడ్ చేసినా కూడా ఎక్కువగా మనం టిష్యూస్ యూజ్ చేయాలి. అప్పుడే ఆయిల్ అనేది టిష్యూస్ అబ్జర్వ్ చేసుకుంటుంది, మనకి ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తిన్న ఫీలింగ్ అనేది ఉండదు. ఇదే విధంగా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ చీజ్ బాల్స్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి, మనకి ఈవినింగ్ స్నాక్స్లోకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు ఇద్దరైతే ఎంత చక్కగా తిన్నారో, అసలు చాలా బాగున్నాయి మమ్మీ అని చెప్పారు. నిజంగా పిల్లలకి నచ్చితే మనకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా పిల్లలు నందు మున్న. ఇక్కడ వచ్చేసి ఒకటి చూపిస్తాను చూడండి, చీజ్ ఎలా ఉందో చూసారు కదా. వావ్, ఎంత చక్కగా వచ్చాయో చీజ్ బాల్స్, చాలా బాగున్నాయండి. ఫస్ట్ టైం నేను చేయడం ఈ స్నాక్ రెసిపీ, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. చూసారు కదా చీజ్ బాల్స్ ఎంత టేస్టీగా ఉన్నాయంటే, నిజంగా చాలా బాగున్నాయి టేస్ట్. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి మా పిల్లలిద్దరూ ఎలా చీజ్ బాల్స్ తింటున్నారో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి మా నందు వచ్చేసి ఆ చీజ్ ఇలా సాగుతూ ఉంటే ఇలా చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మా మున్న చూడండి, వాడు చీజ్ని లాగడం కోసం ఎలా చేస్తున్నాడో చూశారు కదా, చాలా ఫన్నీగా అనిపించింది, అందుకే తీశాను. ఓకే అండి, ఓకే అండి, చూసారు కదా చికెన్ చీజ్ బాల్స్. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది. నా వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే అండి, మళ్ళీ మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.